మళ్లీ పట్టాలెక్కుతున్నాయి. దేశవ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుంచి ట్రైన్స్ పరుగులు పెట్టనున్నాయి. ముందుగా 200 రైళ్లను నడపనున్నారు. వీటిలో జనరల్ కోచ్ల్లోనూ రిజర్వ్డ్ సీట్లు కేటాయించారు. ట్రైన్ జర్నీకి బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. మొదటి రోజే బుకింగ్ కు ఫుల్ డిమాండ్ వచ్చింది. ప్రయాణికులు ఒక్కసారిగా ఎగబడ్డంతో ఫస్ట్ డేనే దాదాపు సీట్లన్నీ బుక్ అయ్యాయి. ఇప్పటికిప్పుడు సీట్ దొరకడం కూడా కష్టమే. వెయిటింగ్ లిస్ట్ లో మాత్రమే అవకాశం ఉంటుంది. లాక్డౌన్ టైంలో రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్స్ నడిపింది. కొన్ని రూట్లలోనే రైళ్లు నడిచాయి. వచ్చే నెల నుంచి ముఖ్యమైన రూట్లన్నింటిలోనూ ట్రైన్లు పరుగులు పెడతాయి. దురంతో, సంపర్క్ క్రాంతి, జన శతాబ్ది, పూర్వాంచల్ సహా ప్రముఖ ఎక్స్ప్రెస్ల రాకపోకలు కొనసాగుతాయి. గతంలో మాదిరే ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్లు ఉంటాయి. అయితే జనరల్ బోగీల్లోనూ రిజర్వేషన్లుంటాయి. జూన్ 1 నుంచి 22 వరకు రిజర్వేషన్కు అనుమతిచ్చారు. టికెట్ల రేట్లు కూడా పెద్దగా పెంచలేదు. ట్రైన్స్ టైమింగ్ స్టాప్లలో మార్పులు చేర్పులు చేయలేదు. రైల్వే స్టేషన్లలో క్యాటరింగ్ సేవలు, ఫుడ్ సర్వీసింగ్ ఓపెన్ చేయడానికి కూడా అనుమతిచ్చారు. అయితే ఫుడ్ను ప్యాకెట్ల రూపంలోనే ఇవ్వాలి. ప్రయాణికులు ఆహారశాలల్లో కూర్చొని తినడానికి అవకాశం లేదు. గరిష్టంగా 30 రోజుల ముందు ప్రయాణానికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనూ ట్రైన్ జర్నీ ప్రారంభం కానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్య ప్రాంతాలకు రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ముంబై హైదరాబాద్ హుసేన్సాగర్ ఎక్స్ప్రెస్, హౌరా సికింద్రాబాద్ ఫలక్నుమా ఎక్స్ప్రెస్, విశాఖపట్నం ఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్, హైదరాబాద్ న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్ప్రెస్, దానాపూర్ సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్, గుంటూరు సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్ప్రెస్, తిరుపతి నిజామాబాద్ రాయలసీమ ఎక్స్ప్రెస్, హైదరాబాద్ విశాఖపట్నం గోదావరి ఎక్స్ప్రెస్లు ప్రతిరోజు నడుస్తాయి. సికింద్రాబాద్ హజరత్ నిజాముద్దీన్ దురంతో ట్రైన్ వారానికి 2 సార్లు నడుస్తుంది. సికింద్రాబాద్ విజయవాడ మీదుగా హౌడా యశ్వంత్పూర్ వయా విజయవాడ దురంతో ఎక్స్ప్రెస్ వారానికి 5 రోజులు ప్రయాణిస్తుంది. ట్రైన్ జర్నీకి రైల్వే శాఖ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రయాణికులు 2 గంటలు ముందుగా రైల్వే స్టేషన్కు రావాలి. అన్ని సీట్లను ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి. రైల్వే స్టేషన్లు, రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్లు ఇవ్వరు. 30 రోజుల ముందుగా టికెట్లు రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఆర్ఎసీ వెయిటింగ్ లిస్ట్ టికెట్లను కూడా నిబంధనల ప్రకారం జారీ చేస్తారు. తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్లు ఉండవు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి. కరోనా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.